ఇక ఐఏఎస్ల వంతు నేడు కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ అధికారుల విచారణ పిసి ఘోష్ కమిషన్ సమన్లు మాజీ సిఎస్లు సోమేష్ కుమార్ ఎస్కే జోషికి పిలుపు స్మితా సబర్వాల్ రజత్ కుమార్ కె రామకృష్ణారావు నాగిరెడ్డిలకు కూడా అట కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు అవకతవకలపైన విచారణలో భాగంగా జస్టిస్ పినాకీ చంద్రఘోష్ చంద్రఘోష్ కమిషన్ సోమవారం పలువురు తాజా మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారించబోతున్నదట ఇందులో మేజ్ మేజర్ కీ రోల్ ప్లే చేసింది రజత్ కుమార్ ఈ రజత్ కుమార్ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ అప్పుడు ఈ తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజల ఓట్లు ఇరవై ఐదు లక్షల ఓట్లు సైడ్ చేసిండు వాళ్ళ ఓట్లు తీసేసి కేసీఆర్ గెలవడానికి పరోక్షంగా సహకరించిండు మరి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆనాడు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన ప్రజలు చాలామంది తిరిగి వచ్చారు కొంతమంది పెద్ద ఎత్తున ఆందోళన చేసిన మా ఓట్లు పోయినాయని ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఓట్స్ తీసేసిండు తీసేసిన తర్వాత సింపుల్గా ఏమయా మరి ఇట్లా జరిగిందా అంటే ఆనాడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడు ఈ దొంగ ఐఎమ్ సారీ అన్నాడు సింపుల్గా ఏమవుతుంది ఇక ఎలక్షన్ అయిపోయాయి రిజల్ట్ వచ్చింది కేసీఆర్ గెలిచిండు కట్ చేస్తే రజత్ కుమార్ చేసిన సహాయానికి కేసీఆర్ ఏం చేసిండంటే నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖ్య కార్యదర్శిగా నియమించిండు ఎవరు ఆదేశాల మేరకి మెగా కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఇక స్టార్ట్ అయింది ఇక ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా వచ్చిన దాని మీద సైన్ పెట్టడం ఫైల్స్ క్లియర్ చేయడం ఇదే పనిగా ఏదైనా పెట్టను మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ రజత్ కుమార్ సంతకాలు పెడతాందుకు అట్లా అన్ని క్లియర్ చేసుకున్నాడు చివరికి రజత్ కుమార్ బిడ్డే పెళ్ళికి ఫలక్నుమా ప్యాలెస్లో ఒక్క ప్లేటు భోజనం పదిహేడు వేల రూపాయలతో ఫలక్నుమా ప్యాలెస్తో పాటు ఒక ఐదు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ని మెగా కృష్ణారెడ్డి బుక్ చేసిండు ఆయన కంపెనీ ద్వారా డైరెక్ట్గా ఇది పెద్ద సంచలనమైంది రాష్ట్రంలో దేశంలో దాని మీద ఏదో నడుస్తుంది మరి ఎంతవరకు వచ్చిందో ఏటి దాన్నే ఉన్నది అది కూడా సో ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు చివరికి ఈయన రీసెంట్గా ఒక వందల ఎకరాల భూములు కొన్నాడన్న విషయం కూడా బయటకు వచ్చింది అండ్ సోమేష్ కుమార్ కూడా ఇక్కడ భూములు కొన్నాడు ఇదంతా దొంగల్నీ బిహారీ ఐఏఎస్లు మీరు ఇప్పుడు ఇంకా మరి గవర్నమెంట్ మారింది కదా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే స్టిల్ ఈ ఈనాటి కూడా జిహెచ్ఎంసీలో సోమేష్ కుమార్ చెప్పిందే నడుస్తున్నది మరి తెలిసి నడుస్తున్నదా తెలవక జరుగుతున్నదా వీళ్ళే తేల్చాలి ఇంకా సోమేష్ కుమార్కి బినామీలుగా ఉన్నవాళ్ళు ఆయన కోవర్గిరి చేసే ఇంకా కొంతమంది అధికారులు జిహెచ్ఎంసీలో స్టిల్ పనిచేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా అంటే ఈ బరాజులు అండ్ మన పంప్ హౌజ్లన్నీ కూడా చేర్చారు కదా ఇందులో సో వీళ్ళని విచారించబోతున్నారట